హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బొమ్మరలు. ఇప్పుడు సమ్మర్ కదా, ఈ బోగన్విల్లాస్ అయితే చాలా బాగా పూస్తాయండి. ఫ్లవర్స్ వైట్ కలర్, తర్వాత లైట్ వాయిలెట్ కలర్ అండి. ఇవి రెండు రీసెంట్గా తీసుకొచ్చాను. ఎంత బాగున్నాయో చూడండి. ఇంత సమ్మర్లో కూడా చాలా హెల్దీగా లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా హెల్దీగా ఉన్నాయి. ఇంకా మా గార్డెన్లో కొన్ని బోగన్విల్లా కలర్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూపిస్తాను మీకు. ఈ ఒకటే ప్లాంట్కి ఇలా వైట్ అండ్ పింక్ చూడండి, ఒకటే కొమ్మకు చూడండి వైట్ అండ్ పింక్ డబల్ షేడెడ్ అన్నమాట. ఇలా చాలా కలర్స్ దొరుకుతాయి మనకు నర్సరీలో. కంపల్సరీ సన్లైట్ అనేది మస్ట్ అండ్ షూట్గా ఉండాలి. ఎండ బాగా తగిలితేనే ఎక్కువ బ్లూమ్ అవుతాయి. తర్వాత ఫెర్టిలైజర్స్ అంటే ఇంకా సాలిడ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే మనం బనానా పీల్ కానీ మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ, తర్వాత ఫ్రూట్ పీల్స్ ఉంటాయి కదా అవి కానీ, ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ సాలిడ్లోకి వస్తే లీఫ్ కంపోస్ట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మొక్క ఎంత ఎండ ఉన్నా కొంచెం వాటర్ ఒకరోజు అటుగా ఇటుగా ఇవ్వకపోయినా కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది. ఇంకా పువ్వులు అయితే ఇప్పుడు సమ్మర్లో సీజన్ అనమాట, చాలా పువ్వులు వస్తాయి. ప్లాంట్ పెట్టయితే చాలా రోజులు అవుతుంది, ప్లాంట్ కూడా చాలా పెద్దగా అయిపోయింది. నేను ఎప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటాను. ఇలా చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఇంకా మనకి ఏంటంటే ఇవి ఎప్పుడు పువ్వులు ఉంటాయి కాబట్టి గార్డెన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లాంట్. మెజంతా పింక్ చాలా పెద్దగా అయిపోయింది. కింద చూడండి పువ్వులు ఎలా రాలి పడిపోయి ఉన్నాయో. మొన్నటి వరకు చాలా ఫ్లవర్స్ ఉండేటివి, ఇప్పుడు కొంచెం తగ్గాయి. మళ్ళీ ఇంకా కొత్తగా మళ్ళీ మొగ్గ స్టార్ట్ అయిపోయి ఆకు కనబడకుండా పువ్వులు ఉంటాయన్నమాట.